డె ఏడు సాధన రహస్యాలు ప్రకృతే ఆత్మ ప్రవృత్తి ప్రకృతి ఆత్మ ఒకటే మనం ఈ ప్రకృతి ప్రసాదమే అయినా సత్ప్రవృత్తి లేకుండా రోజులు వెళ్ళదీయలేం ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి అంతర్మదనం సాగాలి అప్పుడే జీవశక్తి మన సొంతం అవుతుంది ప్రకృతి ప్రవృత్తి అనే పదాలను చాలా అలవోకగా మనం ఉపయోగిస్తుంటాం ఆ రెండింటికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటే వాటి అంతరార్థం బయటపడుతుంది ప్రకృతి అంటే అద్వితీయం అంటే దానికి మించింది లేదు అని అదే సర్వం అదే శక్తిమయం ప్రకృతిలోంచి ఈ చరాచర జగత్తంతా ఆవిష్కృతమైంది సమస్తం ప్రకృతి ప్రసాదమే ఈ ప్రకృతి నుంచి వచ్చిందే భిన్నత్వం ఆ భిన్నత్వం నుంచి ఏకత్వం ఉదయిస్తుంది అలాగే ఈ ప్రకృతి నుంచి వచ్చినవే అండపిండాలు మహాద్భుతమైన ప్రకృతి నుంచి వచ్చిన మనం మన ప్రవృత్తి మరిచి బం మరిచి బండరాళ్ళలాగా బతుకులు వెళ్ళదీస్తున్నాం యాంత్రికంగా రోజులు గడిపేస్తున్నాం జీవశక్తిని అందుకోలేక మృగతృష్ణకు బందీలవుతున్నాం క్షీరసాగర మదనంలా మనలోనూ మదనం సాగి మృగతృష్ణ నుంచి బయటపడి జీవశక్తిని అందుకోవాలి ఉదాహరణకి కోరిక అనేది కూడా మృగతృష్ణే ఒక విధంగా ఆటవికం కూడాను ఈ కోరికల వల్ల మానవ జీవితం సంకీర్ణం సంక్లిష్టం సంక్షుభితం అవుతోంది అయినా కోరికల ప్రభావంతో ప్రమేయం లేకుండా జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు అనుకుంటాం కానీ సాధ్యం కాదు కోరికలకు బలి కాకుండా ఉండాలంటే వైరాగ్యం ఒక్కటే శరణ్యం వైరాగ్యానికి చేరువ కావడానికి ప్రధాన సూత్రం చాలా సూక్ష్మం ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా నిలువుటద్దంలా తయారవ్వాలి పారదర్శకంగా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అంటే ఏమిటి తామరాకు పైన నీటి బొట్టు మెరిసిన తామరాకుకు తడి అంటదు అలాగే మనం కూడా మనల్లాగానే జీవించాలి జీవితం తామరాకైతే కోరికలు అనేవి నీటి బిందువులు అవి స్వయం ప్రకాశకాలు కావు ఒక్క జీవితమే స్వయం ప్రకాశకం తామరాకును తామరాకుకు నీటి బిందువులు అంటనట్లే కోరికలు జీవితాన్ని అంటకూడదు తామరాకు లాంటిదే ప్రకృతి కూడా మన ప్రవృత్తి కూడా అలాగే ఉండాలి అందుకు సాధన అవసరం సాధన చేస్తున్న కొద్దీ జీవిత విలువలు పెరుగుతాయి నైతిక ప్రవర్తన చక్కబడుతుంది అప్రయత్నంగానే సదవగాహన ఏర్పడుతుంది సమస్యలు మన జీవితాన్ని సహనపెడతాయి మన పురోభివృద్ధికి సహకరిస్తాయి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి వ్యతిరేకతల్ని ఎలా ఛేదించాలో నేర్పుతాయి సంయమనపు సంయమ సంయమనతను పెంపొందిస్తాయి అవకాశాన్ని అందిస్తాయి అంతెందుకు సమస్యలు సంక్లిష్టమైనప్పుడు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆ ఒత్తిడిలో మనకు పరిష్కారం లభిస్తుంది